అంచనాలు మొదలైపోయాయి. రానున్న సినిమాలను దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ కలెక్షన్ల లెక్క ఎంతనేది అప్పుడే సినీ వర్గాలు అంచనా వేసేస్తున్నాయి. వాస్తవానికి ఏటేటా సమ్మర్కి సినిమా వ్యాపారం పీక్ స్టేజ్ లో ఉంటుంది. భారీ చిత్రాల రిలీజ్లతో బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఈసారి వేసవికి మాత్రం భారీ ఎత్తున ఏకంగా 700 కోట్ల బిజినెస్ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. ఈ వేసవిని పవన్ కళ్యాణ్ తన పవర్ఫుల్ యాక్షన్ మూవీ కాటమరాయుడుతో ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం కనీసం 100 కోట్ల వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే వ్యాపారం జరిగింది కూడా. ఆ తర్వాత సర్వానంద్ నటించిన రాధా ఈ నెల 29నే థియేటర్లోకి రానుంది. ఉగాది కానుకగా వస్తున్న ఈ మూవీపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే నెల 7వ తేదీన వెంకటేష్ నటించిన గురు విడుదల కానుండగా అదే రోజున మణిరత్న మూవీ చెరియా కూడా విడుదలవుతోంది. దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో చెరియా కూడా భారీగా రిలీజ్ అవడం ఖాయమే. అదే డేట్ కి అల్లు శిరీష్ నటించిన మలయాళ చిత్రం 1971 బియాండ్ బోర్డర్స్ కు డబ్బింగ్ వెర్షన్ అయిన 1971 భారత సరిహద్దు కూడా విడుదల కానుంది. వరుణ్ తేజ్ నటించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ 14 April విడుదల కానుంది. ఆ తర్వాత 28 April బాహుబలి ద కన్క్లూజన్ విడుదలవుతోంది. ఈ మూవీ ఒక్కటే 400 కోట్ల వ్యాపారం చేయనుందనే అంచనాలున్నాయి. బాహుబలి 2 తర్వాత నిఖిల్ నటించిన కేశవ 12వ తేదీన విడుదల కానుండగా 19వ తేదీన అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాథం రిలీజ్ కానుంది. ఈ చిత్రం 80 కోట్ల మేర వ్యాపారం చేయనుందని అంచనా. మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశాలుండగా మొత్తం మీద ఈ సమ్మర్ లో 700 కోట్ల వ్యాపారం చేసేస్తోంది టాలీవుడ్.